దయచేసి కాలాతీతం అవుతుంది కాబట్టి అందరూ కూడా సహకరించవలసి గత 5 సంవత్సరాలుగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని 6వ సంవత్సరం ఈ యొక్క శిథిలగుట్ట మరి శిథిలగుట్ట యొక్క గిరి ప్రదక్షిణ అదే విధంగా
సత్కారు కార్యక్రమానికి వచ్చేసినటువంటి అశేష భక్త జనవాహనికి పేరు తెలిన వారందరికీ పాడాలన్నా తెలియజేస్తున్నా. చాలా సంతోషం, ఇంత గొప్పగా ఇంత పెద్దగా ఎప్పుడు కూడా కళను కూడా అనుకోలేదు ఆత్మవాసులు. ఇంత పెద్దగా గిరిప్రదక్షిణ జరిగి ఇంత భక్త జనం రావడం, మరి దానికి మన మంగిరాముల మహారాజు గారు అదే విధంగా ముఖ్యంగా మీరందరూ కూడా ఇక్కడికి రావడం మా సంతోషం. మీ దర్శనం మా కళ్యాణికి శిరిపక్షంలో చాలా ఆనందంగా ఉంది. మరి మనము ఇందాక కుమార్ పంతులు గారు చెప్పినట్టుగా మీరందరూ కూడా ఈ యొక్క గిరి ప్రదక్షిణ అనేది ఇంత పెద్ద గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడానికి ఆలయ కమిటీ వారు గత 17 రోజులుగా వారి ఇంటి పనులన్నీ వదిలేసుకుని చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నటువంటి ఆలయ కమిటీకి ముఖ్యంగా మరి ఆలయ కమిటీ అభివృద్ధిలో కూడా వారందరూ కూడా నిత్యం పనిచేస్తా ఉన్నారు. వారందరి పేర్లు కూడా ఒకసారి చెప్పుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తామని భారత్ సుమన్ గారు, అదేవిధంగా పీసీ గంగారెడ్డి గారు, అదేవిధంగా మన కొడిగల కిషనన్న గారు, అదేవిధంగా నక్కల లక్ష్మణ్ గారు, నూతుల చిన్నారెడ్డి గారు, కొడిగల మల్లన్న గారు, అదేవిధంగా సరాయ్ చంద్ర గారు, ఆలయ కమిటీ చైర్మన్ మరి ఏలి శేఖర్ అన్న, అదేవిధంగా కుట్టపైన ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో మన అయ్యప్ప ఆలయాన్ని నిర్మించినటువంటి అయ్యప్ప శ్రీనివాస్ గారికి మీ అందరికి కూడా నిజంగా ఆ యొక్క శివుని ఆశీర్వాదాలు గట్టిగా ఉండాలని చెప్పేసి మరి ఎమ్మెల్యే గారి సమక్షంలో జీవన్న గారి సమక్షంలో మీరు ఆయన కోరుంటూ ఆయన యొక్క కల మరి ఈ యొక్క శిష్యుల గుట్ట ఆయన మొట్టమొదటిసారి ఎక్కినప్పుడు వచ్చారు. ఈ యొక్క శిష్యుల గుట్ట చాలా ప్రతిష్టాత్మకమైంది. ఇది మన భారతదేశంలో 12 జ్యోతిర్లింగాలు ఉంటే రాబోయే రోజుల్లో ఈ నవరాత్రి శిష్యుల గుట్ట 12 జ్యోతిర్లింగాలు వెలుగొందని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పారు. నిజంగా కూడా ఈ యొక్క భక్త జనాన్ని ఇస్తూ ఉంటే ఈ రోజు ఈ యొక్క కళ నిజం అనిపిస్తుంది. రానున్న రోజుల్లో ఎమ్మెల్యే గారు మరొక మాట చెప్తా ఉంటారు, శిష్యుల గుట్ట పైన రాణి ఏ విధంగా అయితే పేరుపై ఉన్నాయో ఆ విధంగా ఒక రోజు జన ప్రవాహం భక్త జన ప్రవాహం ఆ శిష్యుల గుట్ట మీకు వస్తా అని చెప్పినారు. మరి ఈ యొక్క దానికి సంబంధించి ఎమ్మెల్యే గారు ఇప్పటికే మరి కాశీపతిని వేయించినారు. మన మహిళా భక్తులకు అందరు భక్తుల సౌకర్యార్థం మరి బాత్రూమ్ నిర్మాణం చేయండి. ఇప్పుడు సెంట్రల్ గ్రేటింగ్ పనులను కూడా పూర్తి చేస్తున్నాం. మరి అనేకమైనటువంటి కార్యక్రమాలను చేస్తున్నాం. మీ అందరి ఆశీర్వాదంతో మరి ఈ ఆలయ కమిటీ సభ్యులందరి ఆశీర్వాదంతో మరి చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి సోమవారం మరి అనేక మంది గ్రామాల నుంచి కూడా అసలు మహారాజు గారు సేవ చేసుకోవడానికి ఎమ్మెల్యే గారు తన సొంత డబ్బులతో మరి ప్రతి సోమవారం వచ్చేటటువంటి భక్తులకు అన్నదాన ప్రసాద అన్న ప్రసాదాన్ని ఆయన సొంత నిధులతోటి అందిస్తా ఉన్నారు. మరి రోజు రోజుకు ఈ రకంగా మరి ఒక రోజు పుట్టపని ఎన్ని రాళ్ళని అంతమంది భక్త జనం ఒక రోజు భోజనం చేయాలని చెప్పేసి ఆ యొక్క శివుడు ఆ విధంగా కనికరించాలని చెప్పేసి మరి భక్త అంటేనే ఏంటి మనము పరమాత్మునిలో నేను పరమాత్ముని మనలోకి తెచ్చుకోవడానికి పరమాత్ముడు అంటేనే ఆ శివుడు శివుడే మన శిష్యుల పుట్టపైన కొడుగై ఉన్నాడు, మన ఆనందంలో కొడుగై ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా పక్షి మార్గంలో నడిచి సన్మార్గంలో నడిచి ఆ శివుని మనలో చేసుకోవడానికి మనం పరమాత్మలో నిలయమైపోవడానికి మన జన్మ సార్థకం చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా మన అందరం కూడా సన్మార్గంలో నడవాలా, మన హిందూ ధర్మంలో నడవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఈ యొక్క ఇది ప్రొడక్షన్ అనేది దేశంలో ప్రతి నెల నిర్వహిస్తూ అట్లాంటి గిరి ప్రొడక్షన్ తర్వాత అరుణాచలం తర్వాత మన నవనాథ చిత్రేశ్వరి నవనశక్తుల చుట్ట చుట్టూగా గిరి ప్రొడక్షన్ ఉండడం చాలా సంతోషం. రానున్న రోజుల్లో ఇంకా గుట్ట అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేసుకోవాల్సింది మనం చెప్పేసి ఆ శిష్యుల గుట్ట శివుని సాక్షిగా మీ అందరికీ తెలియజేస్తూ ఇంత గొప్ప అవకాశం ఇంత మందిని కనుక్కోవడానికి అందులో మమ్మల్ని పాత్రలను చేయడానికి మీ అవకాశం ఇచ్చినట్టు ఆలయ కమిటీ సభ్యులకు మరి మన గతంలో ఒక ట్రాక్టర్ తయారు చేస్తున్న వల్ల మీరందరినీ మరి ఈసారి అనేక మంది భక్తులు మరి గణేష్ గారు గోల్షాప్ గణేష్ గారు వచ్చే విధంగా అభివృద్ధి చంద్రెడ్డి గారు పీసీ గంగారెడ్డి గారు ఇంకా వాళ్ళందరూ కూడా ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా తలాయింత వేసుకుని దాదాపు 11 లక్షలతోటి చాలా బ్రహ్మాండమైనటువంటి వ్రతాన్ని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. చాలా సంతోషం. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా అద్భుతమైన కార్యక్రమాలు మరెన్నో మన ఆత్మూరులో జరుపుకోవాలని చెప్పేసి ఆ శిష్యులకు శివుని మీ అందరికి కూడా ఈ రోజు వచ్చినటువంటి భక్తులందరికీ ఆంధ్ర పట్టణ ప్రజలకు ఆంధ్ర నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఆ శిష్యులకు శివుని యొక్క ఆశిస్సులు మెండుగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ మరి కూర్చున్నాం.